హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఈరోజు లేడీస్ స్పెషల్ వీడియో. ఏంటి అంటే నా లేడీస్ కార్నర్ అండి. మనకందరికీ ఇష్టమైన లేడీస్ కార్నర్ అంటే ఒక ప్లేస్ అంటూ ఉంటుంది కదా, అలా ఉంచుకుంటేనే మనకు చాలా సౌలభ్యంగా చాలా ఈజీగా మనం మెయింటైన్ చేస్తాము. మనం ఎక్కడికన్నా తయారై వెళ్ళాలన్నా, మన రోజువారీ కార్యక్రమాలకు అడ్డు రాకుండా ఉండకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేసుకోవటానికి. అయితే ఈరోజు నేను ఒక ప్లేస్లో నేను నా వస్తువులన్నీ పెట్టుకున్నానమాట. అంటే ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు రోజు వాడుకునేలాగా కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. ఎలా అరేంజ్ చేసుకున్నాను, కేటగిరీ వైజ్ ఎలా పెట్టుకున్నాను, ఎలా ఈజీగా మెయింటైన్ చేస్తున్నాను అనేది మీకు వివరిస్తాను. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. నేను లేడీస్ కార్నర్ అని చెప్పాను కదా, అన్నీ భద్రపరుచుకునే అల్మరా అండి ఇది. ఇది ప్లాస్టిక్ అల్మరా అన్నమాట. అంటే ప్లాస్టిక్ అంటే కొంచెం మందంగా ఉంటుంది, అంటే బీరువా గట్టిగా ఉండేట్టుగా తయారు చేసిందనమాట. దీనిపైన ఇలా టెడ్డిబేర్ ఉంటుందండి. ఇది మా అమ్మాయిది, మా అక్క కొడుకు ఇచ్చాడు, శివ బర్త్డేకి ఇచ్చాడు మా పాప చిన్నగా ఉన్నప్పుడు. చూడండి ముద్దుగా ఉంటుంది, దానికి చాలా ఇష్టమైన టెడ్డిబేర్ అన్నమాట. హాయ్ చెప్తోంది మీకు అందరికీ టెడ్డిబేరు. ఆ తర్వాత ఇది నీల్ కమల్ అల్మరా అండి, 4 ఫీట్ ఉంటుంది. ఇందులోనే నేను అన్నీ దాస్తానమాట. ఇది 2017లో తీసుకున్నాను నేను. ఇది 4000 అయిందప్పుడు. దీనికి చిన్న కీ కూడా ఉంటుంది. అయితే బట్టలు ఏవైనా కూడా మనం సర్దుకోవచ్చు అనమాట, మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఏమంటారు, డిటాచ్ కూడా చేయొచ్చు అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడ విప్పి తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాషబుల్ కూడా, చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ సైడ్లకి. మనం ఈ ప్లేట్స్ కూడా మధ్యలో ఉండే ఈ అరల ప్లేట్స్ కూడా మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే పెద్ద అరల్లాగా, చిన్న అరల్లాగా చేసుకోవచ్చు. ఆ తర్వాత పై అరలో అన్ని గాజులు అన్నమాట. ఇవేమో ఇలా చిన్న గాజుల పౌచ్ లాగుండి పర్స్ లాగా ఉందన్నమాట. ఇందులో నేను ఏమంటారు, కొంచెం కాస్ట్లీ బ్యాంగిల్స్ అన్నీ అందులో పెట్టుకొని ఉంటాను. అయితే గత 20 ఇయర్స్ నుంచి నేను మెయింటైన్ చేస్తున్నానండి. కలర్ పోవు, ఏం కావు, చాలా మనం జాగ్రత్తగా చూసుకుంటే అవి ఏమీ కావు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలన్నీ నేను షాప్స్కి వెళ్ళినప్పుడు కొనుక్కుంటానమాట. కొనుక్కొని ఈ బ్యాంగిల్స్ అన్నీ ఇలా ఉంచుకుంటాను. అంటే కొంచెం రేర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటూ ఉంటాను. కొంచెం మనకు బాగా నచ్చినవి, ఆ తర్వాత కొంచెం డబ్బు పెట్టి కొన్నవి, ఒక్కరవ ధర ఎక్కువన్నవి అన్నీ కూడా ఇలా వీటిల్లో దాస్తానమాట. రకరకాల బ్యాంగిల్స్ ఉంటాయి, ఆ తర్వాత చిన్న చిన్న బ్రేస్లెట్స్ లాంటివి కూడా వీటిల్లో పెట్టుకొని ఉంటాను. అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈజీగా దొరికిపోతాయన్నమాట. మనకు ఏ మ్యాచింగ్ కావాలన్నా కూడా దొరుకుతాయి. ఆ తర్వాత అదే డబ్బాలలోనే చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా పెట్టి ఉంటాను. ఎందుకంటే మనకి టక్కుమని కొన్ని చోట్ల పెట్టినవి గుర్తు రావన్నమాట. ఇక్కడైతే రోజు అలా తీస్తూ ఉంటాం కాబట్టి ఓహో ఇక్కడ నా ఫోటో ఉంది అని అర్థమవుతుంది. థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో వేసి ఉంచాను నేను. అంటే మనకి ఓహో పలాని బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అని గుర్తొస్తేనే పలాని డబ్బాలో వేసాం కదా అనేది గుర్తు రావాలండి. ఇలా కొన్ని కవర్లలోనేమో వాడని బ్యాంగిల్స్ వేసి ఉంచుతానమాట. ఇవన్నీ పెట్టెలు. ఏమంటారు, నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు అంతా ఏమంటారు, మామూలు బ్యాంగిల్స్ అన్నీ కొంటూ ఉంటాను. ఒక మోస్తరు కాస్ట్లీవి మామూలు డైలీ వేర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఆ పెట్టెలు తీయను. ఒక్కోసారి ఏమంటారు, ఎవరైనా ఇచ్చిన బ్యాంగిల్స్
మనం ఏమంటారు ఎక్కువగా ఉన్నందుకు కొన్ని వాడకుండా కూడా పెట్టి ఉంటాము, అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాము. ఎలాగంటే అలా పెట్టేస్తే అవి విరిగిపోతాయి కదా, అందుకనే ఈ గాజుల పెట్టెలలోనే భద్రపరిచి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఉంచేస్తానన్నమాట. అయితే ఏవేవి ఏ కలర్లో ఉన్నాయి అనేది కొంచెం మనం అలవాటైతే మనకు ఈజీగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే టక్కుమని తీసేస్తానండి నేను, ఏవి ఎక్కడ ఉంటాయని తెలుస్తుంది ఏ కలర్ ఎక్కడ అని. ఆ తర్వాత ఇలాంటి పౌచెస్లో మనం ఏవైనా కూడా దాచుకోవచ్చు కదా. నా దగ్గర అయితే ఇలా ఏమంటారు బీడ్స్వి, పూసలవి, ముత్యాలవి, ఇలా ఏమంటారు దండల టైపు చాలానే ఉన్నాయన్నమాట. ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటాను, అప్పుడప్పుడు వేసుకుంటాను, మరీ రెగ్యులర్గా వేసుకోవాలని అనిపించదు. పర్లేదు, కొనుక్కున్నవి అయితే వాడుకుంటానమాట. ఇలా పౌచ్ ఒకటి, ఇది కూడా చాలా లాంగ్ బ్యాక్ ఉన్నది. అయితే మనం ఒక్కో దాంట్లో ఒక్కోటి అలా పెట్టుకుంటే చాలా గుర్తు ఉంటాయన్నమాట. ఇది ఒక పెట్టె లాంటిది, జ్యువెలరీ పెట్టేదే. లోపల అరలంటూ లేవు, ఒకే అర ఉంది. యాక్చువల్గా ఇది బ్యాంగిల్స్ అన్నమాట. చూడండి, ఇవి రేర్ బ్యాంగిల్స్. ఇవి కూడా నేను మేము చెన్నైలో ఉన్నప్పుడు 2004-05 ఆ టైంలో కొన్నదనమాట. కలర్ కూడా పోలేదు, అలాగే ఉంచుతానమాట ఈ వీటికి ఇవి అనేసి. కాబట్టి ఏమి కావు అవి, ముఖ్యంగా కలర్ పోవు. ఇలా నా గాజులన్నీ ఇలా ఒక అరలో పెట్టుకొని ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే ఒక అరలో పెట్టుకొని ఉంటాను. మామూలుగా అయితే చాలానే ఉంటాయి కదా మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్, అల్మరాస్లో కాకుండా ఇలా లేడీస్ కార్నర్ అన్ని మనం పెట్టుకునే దగ్గర ఒకటి ఉంటే టక్కుమని హ్యాండీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చిన్న చిల్లర వేసి ఉంటాను, కొంచెం ఏమంటారు ఆధార్ కార్డు లాంటిది అవన్నీ కూడా అందులో పెట్టుకొని ఉంటాను. ఆ తర్వాత ఈ డబ్బాలో ఏమంటారు సిల్వర్ కలర్ జ్యువెలరీ అనమాట, వైట్ మెటల్ అంటారు కదా, అవన్నీ కూడా సిల్వర్ కలర్లో ఉండేవన్నీ కూడా ఒక డబ్బాలో వేశానన్నమాట. అంటే మనకి ఏదైనా మ్యాచింగ్ శారీ కానీ మ్యాచింగ్ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు సిల్వర్ వేసుకోవాలంటే ఒకే దాంట్లోనే దొరికిపోతుంది అన్నమాట, మనకు ఇంకా వేరే చోట వెతకాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత జూకా టైప్ కూడా ఇందులోనే వేసాలి, అన్ని జూకాలన్నీ ఇందులోనే వేసి ఉంచానన్నమాట. ఆ తర్వాత ఇవి ఒక కొంచెం హెవీగా ఉండే ముత్యాల దండలు లాంటివి ఒకటి సపరేట్, దానికి వచ్చిన ఈ పర్స్లోనే పెట్టానండి, బాక్స్లోనే. చూడండి, వెతకాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వీటిలో అన్నింటిలో మనకి వీటిలో ఈ డబ్బాలోనేమో ఐకియా డబ్బా అనమాట ఇది, దీంట్లోనేమో అన్ని రకాల బీడ్స్, పూసలు, క్రిస్టల్స్, ఇలా అన్ని రకాల దండలు ఇందులో ఉన్నాయన్నమాట. నెక్ పీసెస్ రకరకాలు, అంటే ఇది ఒక సంవత్సరంది కాదు, చాలా ఏళ్ళ నుంచి దాచుకున్నదనమాట. నేనైతే ఇలా కలర్ వైజ్ కూడా వేసుకొని ఉంచుకున్నానమాట, గ్రీన్ ఒక చోట, బ్లాక్, రెడ్, అలాగ వైట్. ఆ తర్వాత ఆ డబ్బాలోనే చిన్న హెయిర్ పిన్స్, తర్వాత సేఫ్టీ పిన్స్, శారీ పిన్స్, ఇలా ఇవి కూడా వేసి ఉంచానన్నమాట. మనం తయారైనప్పుడు టక్కుమని ఈ కలర్ ఆ కలర్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఈజీగా మనం లొకేట్ చేయొచ్చు అన్నమాట, ఇందులోనే ఉన్నాయి కదా అనేసి. ఇదేమో చెన్నై మెరీనా బీచ్లో తీసుకున్న ముత్యాల దండ, ఇదేమో మా చిన్న మరిది అమెరికా నుంచి తీసుకొచ్చిన ముత్యాల దండ, అలా అన్ని ఇలా ఇందులో వేసి ఉంచానన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈ చిన్న డబ్బాలో చాలా రేర్ జూకా అనమాట ఇది, ఇది శిల్పారామంలో కొన్నాము మా అమ్మాయి కొనుక్కుండి. ఆ తర్వాత ఇందులో కూడా ఈ శారీ పిన్స్ ఉన్నాయి, ఒక డబ్బా ఏదో గిఫ్ట్గా వచ్చింది ఇది డబ్బా, అందులో వేసి ఉంచానన్నమాట, ఇందులో మనకు గుర్తు ఉండడానికి. ఆ తర్వాత ఇంకా కొన్ని సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్నమాట, కడియాల టైపు అలాంటి బ్యాంగిల్స్ అన్నీ కూడా అందులో పెట్టాను. ఇదేమో కోల్డ్ బ్యాగ్స్, ఇది మనకు తరచూ అవసరం అవుతూ ఉంటుంది లేడీస్కి. ఆ తర్వాత కర్చీఫ్స్, బయటకు వెళ్ళినప్పుడు మనకు ఎన్ని కర్చీఫ్స్ ఉన్నా కర్చీఫ్స్ కనిపించవు. ఆ తర్వాత దారాలు లాంటివి కూడా ఏదైనా కొంచెం అవసరం అవుతాయేమో ఇందులోనే పెట్టాను.
ఆ సీయింగ్ మిషన్కు వాడేవి సపరేట్గా ఉంది. అయితే ఫైల్స్ అవి కూడా మనకు అవసరం అవుతూ ఉంటాయి, ముఖ్యంగా నా ఫైల్స్, మెడికల్ ఫైల్ లాంటిది అందులో పెట్టానన్నమాట. ఇవేమో పూజలప్పుడు తాంబూలంలో పెట్టే బ్యాంగిల్స్, ఇవేమో ఒక కవర్లో వేసి అవి భద్రంగా సపరేట్గా పెట్టానన్నమాట. ఇది ఒక డబ్బా అనమాట, ఇది యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ వచ్చిన డబ్బా. ఇందులో కూడా నేను బ్యాంగిల్స్ వేసి ఉంచాను, పెద్ద పెద్ద సైజు బ్యాంగిల్స్ అనమాట, గుర్తుండడం కోసం ఇందులో వేసి ఉంచానమాట. డబ్బా బాగా అనిపించింది నాకు, పడేయలేక ఇందులో వేసి పెట్టాను. ఆ తర్వాత ఇంకా ఇవి అయితే లేడీస్కి అవసరం అవుతాయని మనం ఉంచుకుంటాం కదా, అందులో పెట్టేశాను ప్యాడ్స్. ఆ తర్వాత జెంట్స్ కర్చీఫ్స్ కూడా పెట్టానండి. ఫైల్స్ పొడుగ్గా సరిపోదు అందుకని అడ్డంగా పెట్టాను. ఆ తర్వాత ఒకటి ఇన్హలేషన్ డబ్బా ఒకటి ఇందులో అవసరం అవుతుంది అనేసి అందులో పెట్టేశాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేవన్నీ ఇందులో పెట్టలేదండి, అంటే ఆయిల్స్ లాంటివి పెడితే కొంచెం ఏదో ఒక రకమైన స్మెల్ వచ్చేట్టుగా ఉంటాయి కదా, అందుకని ఓన్లీ ఆర్నమెంట్స్ అలాంటివి మాత్రమే కొన్ని ఇంపార్టెంట్వి ఇందులో పెట్టాను. ఇంకోసారి నా డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్మెంట్ కూడా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.